ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్ చెప్పండి. యడ్యూరప్ప రాజీనామా చేయడం జరిగింది, గవర్నర్ కూడా రాజీనామా ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని, తాను స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తనకు 78 ఏళ్ల వయసు అయింది కాబట్టి బీజేపీ నియమ నిబంధనల ప్రకారం, పార్టీ నిబంధనల ప్రకారం నేను రాజీనామా చేస్తున్నా, నన్ను అమిత్ షా కానీ మోదీ కానీ నడ్డా కానీ నన్ను రాజీనామా కోరలేదు, నేనే రాజీనామా చేస్తున్నాను, ఇది నా స్వచ్ఛంద రాజీనామా, నా మీద ఎలాంటి ఒత్తిడి లేదు అని యడ్యూరప్ప స్పష్టం చేయడం జరిగింది. కాబోయే ముఖ్యమంత్రికి నేను పూర్తిగా సహకరిస్తాను. మరో విషయం కూడా ఈడ యడ్యూరప్ప స్పష్టం చేయడం జరిగింది, నేను ఎలాంటి పదవులు కూడా తీసుకోవడం లేదు, మున్ముందు నేను కర్ణాటకలోనే ఉంటాను, కర్ణాటక ప్రజలకే సేవ చేస్తాను, కర్ణాటక పార్టీకి సేవ చేస్తాను. మరోసారి కర్ణాటకలో బీజేపీని అధికారం తీసుకురావడానికి నేను సాయశక్తిలా కృషి చేస్తానని యడ్యూరప్ప చెప్పడం జరిగింది. గత 15 రోజులుగా కూడా యడ్యూరప్ప 26వ తేదీ నాడు రాజీనామా చేస్తారనే విషయం అక్కడ కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రతిరోజు ఒక అక్కడి నుంచి ఏదో ఒక వార్త రావడం, సీఎం రాజీనామా చేస్తున్నారని, చివరికి 26వ తారీఖు రోజు రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితం యడ్యూరప్ప అనౌన్స్ చేయడం జరిగింది. నాకు 25వ తారీఖు సాయంత్రం వరకు కూడా అధిష్టానం నుంచి లేఖ వస్తుంది, ఆ లేఖ వచ్చిన తర్వాత నేను రాజీనామా చేశాను, వాళ్ళ నిర్ణయం ప్రకారం నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పిన యడ్యూరప్ప, ఈరోజు నాకు ఎలాంటి లేఖ రాలేదు, అక్కడి నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు, నేనే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నానని చెప్పడం జరిగింది. అయితే కొత్త సీఎం ఎవరవుతారనే విషయంలో ఇంకా అక్కడ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ 250 మంది లింగాయత్ కమ్యూనిటీకి చెందిన గౌడ, లింగాయత్ కమ్యూనిటీకి చెందిన స్వామీజీలందరూ కూడా గత 3-4 రోజులుగా సమావేశమై వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ యడ్యూరప్పను సమర్థిస్తూ రావడం జరిగింది. అక్కడ కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ డామినేటింగ్ చేస్తుంది. వచ్చే గత ఎన్నికల్లో కూడా యడ్యూరప్ప సీఎం క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాతనే అక్కడ కర్ణాటక అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అటువైపు చూస్తుంటే డీకే శివకుమార్ లింగాయత్ కమిటీకి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు, ఇప్పుడు బీజేపీ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ లింగాయత్ కమ్యూనిటీకి చెందిన డీకే శివకుమార్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ లింగాయత్ కమ్యూనిటీకి చెందిన యడ్యూరప్పను రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుంది సీఎం అభ్యర్థిగా అనేది ఇప్పుడు ఉత్కంఠగా నెలకొంది. అయితే మోదీకి అమిత్ షాకు అత్యంత సన్నిహితుగా ఉన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ముందు వరుసలో ఉన్నారు. ప్రహ్లాద్ జోషి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినవారు, ఉత్తర కర్ణాటకకి చెందిన ప్రహ్లాద్ జోషి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినవారు కాబట్టి ఆయన కేవలం మోదీకి అమిత్ షాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి, ఆయన మీద చాలా విశ్వాసం ఉంది కాబట్టి ప్రహ్లాద్ జోషి ముందు వరుసలో ఉన్నారు. ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రాబోయే రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావాలన్నా, ఉన్న ప్రభుత్వం ప్రహ్లాద్ జోషి సీఎం అయిన తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం నిలబడాలన్నా కూడా లింగాయత్ కమిటీని బీజేపీ దగ్గరకు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రహ్లాద్ జోషిని సీఎంగా అనౌన్స్ చేసి డిప్యూటీ సీఎంగా లింగాయత్ అభ్యర్థిని చేస్తారా, లేదా లింగాయత్ వ్యక్తికే ఒకవేళ సీఎం అభ్యర్థిగా సీఎంగా చేయాలనుకుంటే అక్కడ అరవింద్ బెల్లాత్, నిరాని ఇద్దరు కూడా చాలా కీలకమైన వయసులు, ఇద్దరు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. నిరానినేమో అమిత్ షాకు చాలా క్లోజ్ గా ఉన్నారు. అరవింద్ బెల్లాత్ ఏమో ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేవు, చాలా నీతిమంతుడైన రాజకీయ నాయకుడుగా అక్కడ పేరుంది. వీళ్ళిద్దరి పేరు కూడా తీవ్రంగా పరిశీలనలో ఉన్నాయి, అరవింద్ బెల్లాద్ కానీ నిరాని కానీ. వీళ్ళిద్దరిట్లో ఎవరిని ఒకరిని సీఎం అంటే ముగ్గురులో ప్రహ్లాద్ జోషి కానీ అరవింద్ బెల్లాద్ కానీ నిరాని కానీ ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు కొత్త సీఎం అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందే యడ్యూరప్ప అక్కడ గెహ్లాట్ గవర్నర్ కలిసి రాజీనామా ఇచ్చిన తర్వాత కొత్త సీఎం అయ్యే వరకు కూడా అపద్ధర్మ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప కొనసాగే అవకాశం ఉంది. యడ్యూరప్ప రాజీనామాతో అక్కడ గత 15 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇప్పుడు కొత్త సీఎం ఇవాళ కానీ రేపు కానీ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. శుభాను. ఓకే, మరి లింగాయత్ వర్గంలో ఏదైతే ఉందో యడ్యూరప్ప మంచి పేరు సంపాదించుకున్నారు, ముఖ్యమంత్రిగా అయితేనే మంచి సేవలు చేశారు. మరి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తర్వాత ప్రభుత్వంలో యడ్యూరప్ప పాత్ర ఎలా ఉండబోతుంది, ప్రాధాన్యత ఎలా ఇవ్వబోతోంది బీజేపీ నాయకత్వం? యడ్యూరప్ప గతంలో మనకు వినిపించిన కొన్ని దీని ప్రకారం చూస్తే యడ్యూరప్ప గవర్నర్ గా వెళ్తారనేది కూడా మనకు బీజేపీ అధిష్టానం గవర్నర్ గా పంపిస్తారు యడ్యూరప్ప అని అన్నారు. కానీ ఈ రోజు యడ్యూరప్ప చేసిన ప్రకటన చూస్తే చాలా విచిత్రంగా ఉంది. నేను ఎలాంటి పదవులు స్వీకరించను, రాజ్యాంగ పదవులు కానీ ఏవి స్వీకరించను, నేను పార్టీలో ఉంటాను, బీజేపీలో ఉంటాను, కర్ణాటకలో ఉంటాను, కర్ణాటకే నేను సేవ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే
రాబోయే ముఖ్యమంత్రి మరి ఎలా ఉంటారు? ఇప్పుడు ప్రహ్లాద్ జోషి అయినా ఈ ముగ్గురు ఎవరు ముఖ్యమంత్రులు మనం అనుకున్న క్యాండిడేట్లు ఎవరైనా కానీ యడ్యూరప్పకు అంత క్లోజ్ గా ఉన్న వాళ్ళు కాదు. వీళ్ళంతా యడ్యూరప్పకు వాళ్ళకు సరైన రిలేషన్స్ లేవు. యడ్యూరప్పకు క్లోజ్ ఉన్న వాళ్ళు సీఎం అవుతారని ఎక్కడ కూడా మనకు తెలియడం లేదు. కాబట్టి మరి యడ్యూరప్ప యొక్క ప్రభావం కొత్త మంత్రివర్గంపై ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. అదేవిధంగా యడ్యూరప్ప కొడుకులకు ఏదైనా మంత్రి పదవిలో అవకాశం ఇస్తారా? ఆడ గతంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు యడ్యూరప్ప అటు ప్రధానితో కానీ అమిత్ షాతో కానీ జరిగిన చర్చల్లో తన కొడుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని కూడా యడ్యూరప్ప కోరినట్టు తెలుస్తుంది. ఒకవేళ యడ్యూరప్ప కొడుకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారా? అదేవిధంగా యడ్యూరప్పకు క్లోజ్ గా ఉన్న ఈమె క్లోజ్ ఉన్న వాళ్ళకు కూడా అక్కడ కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూస్తూ పోతే మనము రేపు కర్ణాటకలో ఏర్పడే ప్రభుత్వంపై యడ్యూరప్ప ప్రభావం ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనుకోవచ్చు. కానీ యడ్యూరప్ప ప్రభావం లింగాయత్ కమ్యూనిటీ కానీ అక్కడ బీజేపీకి యడ్యూరప్ప అవసరం ఎంతో ఉంది. ఒకవేళ రేపు అధికారంలో ఉండాలన్నా మళ్ళీ అధికారంలోకి రావాలన్నా యడ్యూరప్ప బీజేపీలో ఉండాలి. బీజేపీ ఈకే సేవ చేస్తే మాత్రమే అక్కడ బీజేపీ ప్రభుత్వం బట్టగట్టే అవకాశం ఉంది. శుభం రైట్. థ్యాంక్ యూ విజయ్ కుమార్.